చెరీస్ పండ్ల తోటలో ఇప్పుడు మనం ఆ పండ్లు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఇది జర్మన్లోని చెరీస్ పండ్ల తోట ఈ పండ్ల తోటలో మనం ఉన్నాం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో మనం ఒకసారి మొత్తం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది మనకి చెరీస్ ఎక్కడైనా పండుద్ది కాకపోతే కూలింగ్ ప్రదేశం కావాలి దీని ఆకు కూడా జస్ట్ మన జామా ఆకున్నట్టు ఆ టైప్లో ఉంది ఇది భూమి కూడా మామూలు పెద్ద గట్టి స్థాయిలేం కాదు మామూలుగా ఉంటాయి ఇక్కడ సాయిల్స్ అంటే రేగడ భూములు ఉంటాయి మామూలు సాయిల్స్ కూడా ఉంటాయి మామూలు తేలికపాటి నెలలు కూడా ఇక్కడ ఉంటాయి ఇది మనకి నాటిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి ఈ పనులు కాపుకొస్తూ ఉంటుంది అన్నమాట అది కాకపోతే ఈ చాలా దేశాలు ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని కూలింగ్ ప్రదేశాల్లో మన దగ్గర కూడా కొంచెం పండిస్తూ ఉన్నట్టుంది రైతులు ఇది కొంచెం వాతావరణం కూలింగ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా కూడా దీన్ని పండియచ్చు పెద్ద ఇబ్బంది లేదు ఇది అనేక దేశాలు దాదాపు ఒక పది పదిహేను దేశాలు ఇవి ఆల్రెడీ కూలింగ్ ఉండే దేశాలన్నీ కూడా ఈ చెర్రీస్ని పండిస్తూ ఉన్నాయి అనమాట ఇది పండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూసారుగా కాలం తర్వాత ఈ కొమ్మలు కత్తిరించాలన్నమాట కత్తిరించిన తర్వాత మళ్ళీ అవి పిలకలు వచ్చేసి మళ్ళీ కాయలు ఈ విధంగా కాస్తూ ఉంటాయి అనమాట కాయ చూసారు కదా అసలు మామూలుగా లేదనమాట గుత్తుల గుత్తులే ఆ రిబ్బెన్ ఎందుకు కట్టారంటే ప్రతిరోజు ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అంటాం కదా మనం ఆ సార్లు మట్టికి పబ్లిక్ పోవటానికి ఎందుకంటే మొత్తం చైన్ మొత్తం తిరిగితే అంత ఖరాబ్ చేస్తారన్నట్టు వాళ్ళొక మూడు నాలుగు లైన్లు కోసుకోవటానికి వీలుగా ఉంచి మిగతాది పోకోకుండా రిబ్బెన్ కడతారనమాట ఎందుకంటే రోజు చూసారు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో రోజుకి కొన్ని వందల మంది పబ్లిక్ ఇక్కడ వచ్చి కోసుకొని అనమాట ఇక్కడ చెప్పే కదండి మన కూలీలు ఉండరని మనం అదే మిగతా మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి పండ్లు కాకపోతే అక్కడ మనకి రేట్ ఎక్కువ ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ పండ్లను చెట్టు నుంచి కోసుకొని పోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ జర్మనీ పబ్లిక్స్ అయితే ఎక్కడికి డైరెక్ట్ రైతు చేయలేక వచ్చి కోసుకొని వెళ్తూ ఉంటారు అనమాట చే ఏ పండుతోటో ద్రాక్ష కానీ మనం మామూలుగా యాపిల్ కానీ తర్వాత ఈ చెర్రీస్ కానీ స్ట్రాబెర్రీ కానీ ఇలాంటి పంటతోటలన్నీ డైరెక్ట్గా రైతులు ఆ పబ్లిక్ని అలో చేస్తారనమాట వాళ్ళే కోసుకొని వాళ్ళే తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట ఎందుకంటే సండే కావటంతోనే ఎక్కువ మంది పిల్లలు కూడా రావటం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఎవరు ఏమి తిన్నా పండ్లు తిన్నా వాళ్ళకి కౌంటింగ్ లేదు వాళ్ళకి ఓన్లీ నువ్వు తీసుకపోయిన పండ్లకి కౌంటింగ్ ఎందుకంటే ఇక్కడ ఎవరు తిన్నా పెద్ద పట్టించుకోరు ఎందుకంటే ఆ రైతుకు పెద్ద నష్టమే లేదు అంటే కూలీ రేట్లు అంత భారీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే వీళ్ళు తిన్నా కానీ పెద్ద కౌంట్ కాదనమాట ఎందుకంటే డైరెక్ట్ బనమే కోసుకుంటున్నాం వాళ్ళకి కోత కూలి తప్పిపోతూ ఉంది నాకు తెలిసి ఒక రోజుకి ఒక వెయ్యి మంది వచ్చి ఉంటారు ఒక సండే రోజు నిన్న సండే రోజు మాత్రం అసలు దాదాపుగా మీకు లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్లో మీకు ఒక ఇంటి ఇస్తాను నేను కాబట్టి ఇవి మనకి చూసారుగా పండ్లు చూడ ఎట్లా కాసినాయి అసలు ఒక్కొక్క చెట్టు అసలు ఇరగ ఇరగ కాసిందనమాట అసలు ఇట్లాంటి పండ్లో చెట్లు మనం ఎక్కడ చూడలే అంత ఇంత కాసే చెట్లు అంత ఇదిగా కాసినాయి అన్నమాట చూసారుగా ఎట్లా ఉంది అందుకనే వాళ్ళకి ఇంత కాస్తాయి కాబట్టి అంటే ఇవి పండినక కూడా ఎక్కువ రోజులు చెట్టు మీద ఉండవు రాలిపోతాయి కాబట్టి వాళ్ళు కూడా పెద్ద కౌంట్ చేయరు కౌంట్ చేయరు అనమాట ఇప్పుడు ఉన్న పండ్లల్లో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముకున్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అలా ఉన్నాయంటే మనకి రాలిపోతాయి కూలీలు పెట్టి కోసే పరిస్థితి ఇక్కడ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పబ్లిక్ వదిలేస్తూ ఉంటారు ఫ్రీగా వదిలేస్తే వాళ్ళే కోసుకొని వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉంటారు దాంట్లో మన పిక్నిక్ వచ్చినట్టుగా వచ్చేసి ఒక గంట రెండు గంటలు ఎంజాయ్ చేసేసి వాళ్ళు కోసుకొని వెళ్తూ ఉంటారనమాట వాళ్ళు వచ్చినా ఒక్కొక్కరు కేజీ కోసినా వాడికి వర్కౌట్ అవుతుంది అక్కడ వర్కౌట్ కాదనేది ఏం లేదు వర్కౌట్ అవుతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పబ్లిక్ని ఫ్రీగా చేలో వదిలేస్తారు మీరు మీరు పండ్లు కోసుకోండి అని ఎందుకంటే కూలీలు వాళ్ళు కూడా పెడతారు పెట్టి వాళ్ళు మార్కెట్కి చేయాలంటే ఖర్చుతో పని అనమాట చాలా ఖర్చుతో కూడుకున్న పని అందుకోసమే ఇట్లా పబ్లిక్ని వదిలేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు వాళ్ళు అంటే వాళ్ళకు కూడా సేవ్ అవుతుంది కొంచెం ఒక్కరోజు ఇంత కటింగ్ చెప్పియాలంటే వాళ్ళ వల్ల చెప్పాను కాదు ఇప్పుడు ఒక దాదాపు నాకు తెలిసి ఇవాళ ఉదయం నుంచి వాళ్ళ సాయంత్రం వరకు మినిమం ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది వస్తారు అంటే వెయ్యి మంది అంటే వెయ్యి మందిని కూలీలో పెట్టించి కోపించే కెపాసిటీ ఉంటుందా జర్మన్లో ఒక్క మనిషి దొరకడు అలాంటి కాడ వెయ్యి మందితోని పండ్లు కోపీయటం అంటే ఆ మామూలు విషయం కాదు ఆ రైతు బుర్రలకు కూడా మనం హ్యాండ్సప్ చెప్పాలన్నమాట ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం చూడండి ఎలా ఉందో వాళ్ళు తింటే తిన్నే ఏమైనా చేసుకొని మనకి వాళ్ళకి పండ్లతో ఎంత అయితే మార్కెటింగ్ చేసుకునే డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు అయితే ఆ రైతుకుంది చూసారా కింద కూడా మనకు బ్లాక్ పైప్స్ కనపడతాయి మొత్తం డ్రిప్ ద్వారా వాళ్ళు ఈ చెట్లని దాదాపుగా ఎప్పుడు నైంటీ త్రీ సిక్స్టీ డేస్ ఏదో వర్షం ఏదో జల్లు పడుతూనే ఉంటుంది ఏదో అప్పుడప్పుడు ఏదైనా ఎప్పుడు వాళ్ళు ఏమన్నా నీటి ఇస్తారేమో కానీ ఆ చుట్టూ కూడా మనకి దాని చుట్టూ కూడా రోడ్డు ఉంటుంది అన్నమాట అంటే వెహికల్స్ వాళ్ళే వెహికల్స్ చేయని దగ్గర నుంచి అక్కడ ఒక షెడ్ ఉంటుంది కదా వాళ్ళ కౌంటర్ ఉంటుంది కదా కౌంటర్ దగ్గరికి పోతే మనం వాడి నుంచి ఇక్కడ చేయల వరకు వాళ్ళే దింపే వెసులుబాటు అయితే ఉంది అట్లా అనమాట వాళ్ళే దింపుతారు మళ్ళీ మనం పండ్లు కోసుకున్న తర్వాత మళ్ళీ తీసుకుపోయి వాళ్ళే కౌంటర్ దగ్గర దింపుతారు అట్లా అయితే తిరగటానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట చూసారు ఇవాళ సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు నాకు తెలిసి మేము ఉన్నప్పుడు అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు దాంట్లో ఇంకా అంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా ఎంతమంది వస్తుంటారో ఎంతమంది వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు ఒక వారం రోజుల్లో వాళ్ళ పంట అయితే మొత్తం అయిపోవటానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈ చెక్కలు వేసారు చూసారా ఆ చెక్కలు ఏంటంటే మనకి వచ్చేటప్పుడు వర్షం పడ్డా చెప్పులు కనుక బురద అంటకుంటా వాళ్ళు షూస్ ఉంటాయి కదా షూస్ కనుక బురద అంటకుంటాం ఇది ఒక వాళ్ళు తీసుకుపోయే వెహికల్ అనమాట ఆల్రెడీ ఇది ఒక ట్రాక్టరు దాని వెనకాల ఒక బెంచ్ చేశారు బల్ల అంటే వాళ్ళు మందుకట్టలు అవి ఇవి మిగతావి వాళ్ళు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ యుద్ధాని కోసం దాన్ని అరేంజ్ చేసుకున్నారు దాంట్లోనే ఒక బల్ల వేసి పబ్లిక్ని కూడా తోలే ప్రయత్నం చేస్తున్నారు ఇవి స్ట్రాబెర్రీ అనమాట మనం మనం చూపెట్టాము కదా ఆ ఆటో కూడా చూపెట్టాను నేను మొన్న ఇది స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ వాళ్ళదే అది వాళ్ళదే ఇది చూస్తారు ఇది బిల్ కౌంటర్ ఒక రైతు బిల్ కౌంటర్ చూసారా నాకైతే నిజంగా హ్యాపీ అనిపించింది ఒక రైతు కూడా ఈ విధంగా మెయింటైన్ చేస్తాడా అని నాకైతే మన ఇండియాలో ఎప్పుడు వస్తుందా అనిపించింది ఇట్లా ఒక రైతు తన వస్తువుని తన చేను దగ్గర ఇలా అమ్ముకోగలిగే టైం ఎప్పుడొస్తుందా అది ఇది చూసి నేను చాలా గర్వపడుతున్నా రైతు చూసి అయితే చూసారుగా ఒక రైతు పొలం దగ్గర ఇన్ని కార్లు ఆగుతాయా చూసారుగా ఎన్ని కార్లు ఉన్నాయో మామూలుగా కాదు రోజుకి ఇన్ని కార్లు ప్రతి రోజు కూడా మీకు వచ్చే వస్తూనే ఉంటాయి పై అవుతూనే ఉంటాయి ఉదయం మీకు టెన్ నుంచి సాయంత్రం సిక్స్ సెవెన్ వరకు కూడా మీకు ఈ విధంగా కార్లు ఇక్కడ ఉంటాయి ఒక రైతు చేన్ దగ్గర ఇన్ని కార్లు ఆగటం అంటే అసలు మామూలు విషయం కాదు చూసారుగా పార్కింగ్ కూడా ఎంత పెద్దగా రోగ నాకు తెలిసి అయితే ఒక రెండు ఎకరాలంత పార్కింగ్ కొలిపెట్టాడు అది కౌంటర్ అనమాట అది వేసే ఇల్లు షెడ్ ఉంది కదా ఏం కాదు పెద్దగా దాంట్లో కొన్ని ఆర్గానిక్స్ రైతులు పండించినవి కూడా దాంట్లో కొన్ని దొరుకుతాయి అనమాట మనకి వాళ్ళు వేరే దగ్గర నుంచి కూడా దాంట్లో ఆ స్టోర్స్లో పెడతారు ఎందుకంటే పండ్ల కోసం వచ్చిన వాళ్ళు కూడా కొనుక్కుంటారని కొంతమంది ఆర్గానిక్ పండించిన రైతుల దగ్గర వాళ్ళు కూడా అక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు అనమాట చూస్తారు కదా ఒక రైతు ఇదే నేను ఇంటిస్తానని చెప్పేది అదే ఒక రైతు పొలం దగ్గర ఇన్ని కార్లు ఆగటం మీరు ఎక్కడైనా చూసారా మన ఇండియాలో ఎప్పుడైనా ఇలా జరుగుద్దా జరిగితే ఫస్ట్ మనం సంతోషపడాలి